కనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తి తారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమతే నమః ప్రభు చరిత్ర సుని బేకో రసియా రామ లక్షణ సీతామన బసియా రామ లక్ష్మణ సీతమ్మల యొక్క హృదయంలో ఉన్నవాడు అని అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అర్థాన్ని మనం భావిస్తే సీతారామ లక్ష్మణుని హృదయంలో ఉంచినవాడు అని కూడా అర్థం స్వీకరించవచ్చు. దూరాన్వయం అనిపించినప్పటికి కూడా ఇదొక సమన్వయమే. ఏ విధంగా మనం ఇక్కడ భావించాలి అంటే ప్రసిద్ధి చెందినటువంటి ఒకనొక మూర్తిని మనం రామమూర్తిని ఉపాసిస్తూ ఉంటాం. ముఖ్యంగా తెలుగునాట శ్రీరామనవమి మొదలైనటువంటి పర్వదినాలు జరిగేటప్పుడు ఈ రామమూర్తిని ఎక్కువ ఆరాధిస్తుంటారు. అది దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం అని. అంటే రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన కుడివైపున లక్ష్మణస్వామి, ఎడమవైపున సీతమ్మ ఉన్నది, ఎదురుగా హనుమంతుడు ఉన్నాడు. ఈ మూర్తిని ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ మూర్తులు ఒక విశేషం ఉన్నది. అక్కడ కూర్చుని ముగ్గురిని చూస్తూ నమస్కరిస్తున్నటువంటి వాడు హనుమంతుడు. అంటే హనుమంతుడు ఎదురుగా ఎవరున్నారు? లక్ష్మణుడు, సీతమ్మ, నడుమ రామచంద్రమూర్తి. అంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిని తన హృదయంలో ధ్యానం చేస్తూ నమస్కరిస్తూ అక్కడే ఉన్నాడు హనుమంతుడు. ఇదే రామలక్షణ సీతామనబసయ ద్వారా మనకు తులసీదాస్ ఇస్తున్న ఒక అద్భుతమైన మూర్తి అది. ఇందులో మనం భావించవలసిన అనేక అంతరార్థాలు ఉంటాయి. ఎందుకంటే ఉపాసింపబడే భగవన్ మూర్తులు ఒక్కొక్క తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. మనం దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తామే తప్ప తత్వాన్ని ఆలోచించాం. ఆలోచిస్తే ఒక అద్భుతం కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఉన్న ఈ మూర్తుల విశేషమేంటి? రాముని యొక్క అనేక మూర్తులు మనకు శాస్త్రంలో వర్ణించారు. పట్టాభిరామ మూర్తి ఒకటి ఉన్నది, ఇటువంటి మూర్తి ఉన్నది. అదేవిధంగా భద్రాచలంలో మనం భావించేటువంటి ఆ తపస్వి రూపంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి. అక్కడ సీతమ్మ ఉండదు, నిజానికి లక్ష్మణస్వామి ఉంటాడు. కానీ చిత్రం ఏంటంటే సీతాసహితంగా మనం ధ్యానిస్తున్నాం. అరణ్యవాసంలో సీతమ్మ లేని రామలక్ష్మణులు ఉంటారు, సీతమ్మతో రామలక్ష్మణులు ఉంటారు. ఇది మనం పరిశీలించాలంటే సీతమ్మతో రామలక్ష్మణులు ఉన్నప్పుడు హనుమంతుడు చూడలేదు వనవాసంలో. ఇది కూడా ఆలోచించవలసిన అంశం. అని సీతమ్మ లేని సమయంలో రామలక్ష్మణులు చూశాడు, మళ్ళీ యుద్ధం తర్వాత సీతాసహితుడైన రామచంద్రమూర్తిని చూశాడు. అందుకే భద్రాచలంలో హనుమంతుడు లేకుండా సీతారామలక్ష్మణులు ముగ్గురే ఉంటారు. అందులో సీతమ్మ రాముడి ఒళ్ళో కూర్చుని ఉంటుంది, లక్ష్మణస్వామి పక్కన నిలబడి ఉంటాడు. ఇది వనవాస సమయంలో ఉన్నటువంటి సీతారామలక్ష్మణ మూర్తులు. అక్కడ హనుమ దగ్గరుండడు. తర్వాత ఆలయంలో వేరేగా హనుమదాలయం ఒక నిర్మాణం చేశారు, కానీ మూర్తి యందు హనుమంతుడు ఉండడు. ఎందుకంటే వనవాస సమయంలో హనుమంతుడు లేడు, అందుకు సీతమ్మ అక్కడ కనిపిస్తున్నది. సీతమ్మ లేని సమయంలో హనుమంతుడు వచ్చాడు. కానీ మనం ధ్యానం చేసేటప్పుడు మాత్రం సీతారామ లక్ష్మణ సమేతంగా ఉన్న మూర్తిని హనుమంతుడు చూస్తున్నాడు అనే భావాన్ని చూస్తున్నాం. ఇది ఉపాసనలో స్వీకరిస్తున్నాం. ఇక్కడ భద్రాచలంలో కనబడిన మూర్తి ఇంకా హనుమంతుడు చూడక ముందు ఉన్నటువంటి మూర్తి. అక్కడ అటువంటి మూర్తిని భరతుడు చూశాడు చిత్రకూట పర్వతంలో. ఆ మూర్తిని మనం చూస్తున్నాం. ఇది ఒక రామమూర్తి. అలాగే సీతాలక్ష్మణ సమేతంగా ఉన్న రాముణ్ణి హనుమంతుడు నమస్కరిస్తుంటే అదొక మూర్తి. పట్టాభిరామ మూర్తి, ఇలా రాముని మూర్తులు అనేకం మనకు కనబడుతుంటాయి. కోదండాన్ని సారించి రాముణ్ణి సంహరిస్తున్నటువంటి రథంపై ఉన్న మూర్తి, ఇలా రామమూర్తులు అనేకం ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న రామలక్ష్మణ సీతామనబసి ఆ మూర్తి మాత్రం అటు లక్ష్మణస్వామి ఇటు సీతమ్మ ఉండగా నడుమ ఉన్న రామచంద్రమూర్తి, ఎదురుగా ఉన్న హనుమ. హనుమ హృదయంలో వీళ్ళు ముగ్గురు ఉన్నారని మనం భావన చేస్తున్నాం. అలాగే హనుమ వీళ్ళు ముగ్గురు హృదయంలో ఉన్నారు. ఇంతకీ ఎవరి హృదయంలో ఎవరున్నారని ప్రశ్న కాదు, ఇరువురు హృదయంలో ఇరువురు ఉన్నారని భావించుకోవాలి. పరస్పరం అన్నట్లుగా హనుమ హృదయంలో ముగ్గురు ఉంటారు, ముగ్గురు హృదయంలో హనుమంతుడు ఉంటాడు. అసలు హనుమంతుడు అంటేనే శ్రీరామ హృదయానందం భక్తకల్ప మహీరుగం అభయం వరదం దుర్భ్యాం కలయే మారుతాత్మజం అంటుంది శాస్త్రం. శ్రీరాముని హృదయంలో ఉన్న ఆనందం ఒక రూపు కడితే అదే హనుమంతుడు అంటున్నారు ఋషులు. ఎంత అద్భుతమైన భావం ఇది. ఇలా మనం పరిశీలించినట్లయితే ఒక్కసారి ఆ మూర్తిని ధ్యానం చేసుకుందాం. హనుమ ఎదురుగా ఉన్నటువంటి రామలక్షణ సీత, అందులో ఉన్న తత్వాన్ని పరిశీలిస్తే రామచంద్రమూర్తికి ఎడమవైపు సీతమ్మ ఉన్నది, కుడివైపు లక్ష్మణస్వామి ఉన్నాడు, అక్కడే కూర్చుని ఉన్నాడు ఆంజనేయస్వామి. అంటే రాముని కుడివైపు లక్ష్మణుడు హనుమంతుడు ఉన్నారు, ఎడమవైపు సీతమ్మ ఉన్నది.
अंटे अटु लक्ष्मण की हनुमकु सीतम्मकु कूडा केंद्रमुगा रामचंद्रमूर्ति उन्नाडु इप्पुडु परिशीलिंचिनट्लयिते रामचंद्रमूर्ति योक्क शक्ति सीतम्म एडम वैपु उन्नदि रामचंद्रमूर्ति योक्क भक्तुलु इद्दरु कुडि वैपु उन्नारु अंटे रामुनि कुडि वैपु भक्ति एडम वैपु शक्ति उन्नदि ఆ శక్తికి భక్తికి కేంద్రమే రాముడు ఉన్నాడు ఇది పరిశీలించాలి అయితే కుడివైపు భక్తి రెండు రూపాలు ధరించింది ఒకటి లక్ష్మణ స్వామి రూపంగా ప్రక్కన నిలబడింది ఒకటి హనుమ స్వామి రూపంగా ఎదురుగా కూర్చుంది రెండు భక్తులే ఇందులో భక్తిలో కించిత్ భేదం ఉంది లక్ష్మణ స్వామి రామచంద్రమూర్తిని విడిచిపెట్టకుండా ఎప్పుడు అంటి పెట్టుకొని కొలుచుకున్నటువంటి వాడు అది రామునితో పాటు ఉన్నటువంటి భక్తుడు లక్ష్మణ స్వామి రాముడికి దూరంగా వెళ్ళినా రాముడి పనే చేసిపెడుతూ రాముణ్ణే జానిస్తూ వెళ్ళిన భక్తుడు హనుమంతుడు ఇలా మనం చూస్తూ ఉంటే అంటి పెట్టుకున్న భక్తుడు లక్ష్మణస్వామి ఎక్కడున్నా రామకార్యమే చేస్తూ రాముణ్ణే స్మరించే భక్తుడు హనుమస్వామి అందుకు భక్తి రెండు రూపాలు ధరించింది ఒకటి స్టాటిక్ ఒకటి డైనమిక్ ఒకటి స్థిరం ఒకటి చరం ఈ స్థిరచర రూపమైన భక్తి లక్ష్మణ రూపమే హనుమద్ రూపమే కుడివైపు ఉంటే రాముని యొక్క శక్తి సీతమ్మగా ఎడంవైపునది ఆ రెండిటికి కేంద్రమే రామచంద్రమూర్తి ఉన్నాడనే భావం అందులో ఉన్నది అందుకే ఆ మూర్తిని మనం ఎక్కువగా పూజలో పెట్టుకుంటూ ఉంటాం దానినే ఇక్కడ తులసీదాస్ రామలక్ష్మణ సీతా మనబసయ అనే మూర్తి ద్వారా చూపిస్తున్నాడు ఎందుకంటే ఈ చౌపాయిలో హనుమంతుడు కనబడుతున్నాడు రామలక్ష్మణ సీతామన్ అన్నప్పుడు వాళ్ళ ముగ్గురు కనబడుతున్నారు నలుగురు కలిసినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని మనం హృదయంలో ధ్యానించుకున్నాం దక్షిణే లక్ష్మణో యస్య రామేచ జనకాత్మజ పురతో మారుతిరి యస్య తం వందే రఘునందనం అనేటువంటి దివ్య స్వరూపాన్ని ఈ చౌపాయిలో భావన చేసి తొమ్మిదవ చౌపాయిలో ప్రవేశిస్తున్నాం ఈ తొమ్మిది పది ఒకదానికొకటి అనుబంధమున్న చౌపాయిలు సూక్ష్మ రూపధరి సియహి దిఖావా బికట రూపధరి లంక జరావా భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రికే కాజు సవారే ఇది తొమ్మిది పది చౌపాయిలు కలిపి చదివాం ఎందుకంటే ఈ రెండిట్లో హనుమ యొక్క వివిధములైనటువంటి స్ఫూర్తులు కనబడుతున్నాయి మొదటిది సూక్ష్మ రూపధరి సీహి దిఖావా సూక్ష్మ రూపము అంటే చిన్న రూపము అని అర్థం చెప్పుకోవచ్చు ఇంద్రియాలకు గోచరించని రూపము అని అర్థం అంటే మామూలుగా బాహ్యేంద్రియములకు గోచరించని తేజోమయమైన ఆకృతిని సూక్ష్మ రూపం అంటారు అదేవిధంగా చిన్న రూపం ధరించిన సూక్ష్మ రూపం అంటారు ఇక్కడ తులసీదాసు సూక్ష్మ రూపధరి సీహి దిఖావా అని చెప్పడంలో రెండు అర్థాలు మనకు కనబడుతున్నాయి ఆ రెండు అర్థాలు పరిశీలిద్దాం సీతమ్మను చూసేటప్పుడు చిన్న రూపంతో ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు ఎందుకంటే ఆంజనేయుని వద్ద ఉన్న గొప్ప శక్తి ఏంటంటే కామరూప శక్తి రామాయణం మొత్తం మీద మానుషాతీతమైన శక్తులు ప్రదర్శించినటువంటి మహాత్ముడు హనుమ మాత్రమే రామచంద్రమూర్తి మాత్రము మానవుడిగా సాను సాధించిన దివ్యత్వాన్నే చూపిస్తూ ఉంటాడు దాని లోపల నారాయణత్వాన్ని దాచిపెడతాడు హనుమకు అటువంటి షరతులేవి లేవు తన యొక్క శివత్వాన్ని అలా ప్రకటిస్తూనే ఉన్నాడు సీతమ్మ రాముడికి అనుగుణంగా తాను కూడా ఉత్తమమైన ఒక మానవకాంత వలె ప్రవర్తించింది హనుమ మాత్రమే మానుషాతీతమైన ప్రతాపాన్ని ప్రకటిస్తాడు అసలు హనుమ పుట్టినప్పుడే వస్త్రములతో యజ్ఞోపవీతంతో కుండలములతో పుట్టేట అంటే ఆయన పుట్టికే చాలా ఆశ్చర్యం ఒక దివ్యమూర్తిగా ఉద్భవించాడు ఆయన అదేవిధంగా పుడుతూనే సూర్యుని వైపు ఎగరగలిగాడంటే అదొక దివ్యత్వం మానుషాతీతమైన శక్తి అటుపై దేవతలందరూ ఇచ్చిన అస్త్ర సంపద మొదలైనవి ధరించి ఉన్నాడు తన యొక్క అద్భుతమైన రుద్రత్వాన్ని అడుగడుగున చూపిస్తూ వచ్చాడు కొన్ని చోట్ల జ్ఞానాన్ని చూపించాడు కొన్ని చోట్ల మహిమను చూపించాడు కొన్ని చోట్ల ప్రతాపాన్ని ప్రకటిస్తాడు ఇలా రకరకాలుగా తన యొక్క దైవత్వాన్ని విజృంభింపజేస్తాడు ఆంజనేయ స్వామి వారు అలాగా విజృంభించేటప్పుడు రకరకాల రూపాలతో కనబడతాడు సూక్ష్మ రూపం ధరించాడు మహద్రూపం ధరించాడు భయంకరమైన వికట రూపాన్ని ధరించాడు అలా అన్ని రూపాలను ఇక్కడ చూపిస్తున్నారు సూక్ష్మ రూపధరి సీహి దిఖావా సీతమ్మ వద్దకు వెళ్ళినప్పుడు చాలా చిన్న రూపంతో వెళ్ళేట ఎందుకంటే హనుమ వద్ద అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ ఇలాగా ఎనిమిది సిద్ధులు ఉన్నాయి అష్టసిద్ధి స్వరూపుడతం అందుకే అంతవరకు సామాన్యుడిగా ఉన్న ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి తన శరీరాన్ని పెంచాడు సంస్తూయమాను హనుమాన్ వ్యవర్ధత మహాబలహ అంటాడు వాల్మీకి క్రమంగా పెరిగాడు ఆంజనేయ స్వామి వారు ఎంత పెరిగాడంటే ఆకాశ పర్యంత సంవర్ధి అన్నారు ఇక్కడ ఆకాశం అంటుకుంటోందా అన్నట్టు పెరిగట్ట అంత మహద్రూపాన్ని ధరించినటువంటి వాడు ఆ రూపంతోనే సముద్రానంతటి లంఘించాడు అటు లంకలోకి తిరిగి పర్వతం మీద వాలినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే అంత స్వామి వాలితే పర్వతం ఏమాత్రం కదలలేదుట అంతకుముందు ఆయన ఎగిరేటప్పుడు అక్కడ పర్వతం మాత్రం కృంగింది ఇక్కడ పర్వతం మీద వాలితే ఇది కూడా నిజానికి కృంగాలి కానీ కృంగలేదు ఎందుకు అంటే మహద్రూపాన్ని ధరించాడే కానీ లఘిమ అనే తన అష్టసిద్ధిని అక్కడ చూపించాడు లఘిమ అంటే తేలిగ్గా ఉండడం అణిమ మహిమ గరిమ లఘిమ అణిమ అంటే చిన్న రూపం ధరించడం
మహిమ అంటే పెద్ద రూపం ధరించడం. గరిమ అంటే చిన్న రూపంతో ఉన్న బరువుగా ఉంటాడు. లఘిమ అంటే పెద్ద రూపంతో ఉన్న తేలిగ్గా ఉండవచ్చు. అంటే తేలికతనము లఘిమ. ఆ కొండ మీద వాలేటప్పుడు హనుమంతుడు చాలా తేలికగా వాలేట. ఆ వాలిన హనుమంతుడు అక్కడి నుంచే లంకను పరిశీలించి నేను ఈ సమయంలో ఈ రూపంతో లంకలో ప్రవేశించరాదు అనుకున్నాడు. అందుకే అక్కడే తనను తాను మరుగుపరుచుకుంటూ తిరుగుతూ లంకను పరిశీలిస్తూ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు తాను చాలా చిన్న రూపం ధరించి వెళ్ళేట. దీన్ని బట్టి హనుమ చెప్తున్న పెద్ద విషయం ఏంటంటే మనకు ఉన్నది కదా అనే శక్తుల్ని ఎక్కడ పెడితే అక్కడ ప్రకటించకూడదు, సమయానికి తగ్గట్టు ప్రవర్తించాలి, సందర్భానికి తగ్గట్టు ప్రవర్తించాలి. అలాగ లంకలో వెళ్ళేటప్పుడు హనుమంతుడు తన రూపాన్ని తానే కొంచెపరుచుకుని వెళుతూ ఉన్నాడు. అలా కొంచెపరుచుకున్న రూపంతోనే సీతమ్మను చూశాడు గనక సూక్ష్మ రూపధరి సీయకి దిఖావా. అటువంటి హనుమకు నమస్కరిస్తూ సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు.